తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా తోడేరు రుణం తీర్చుకోలేనిదని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ గ్రామంలో నిర్మించిన సచివాలయం, విలేజ్ పార్కులను ఆయనతో పాటు ఆయన కుమార్తె పూజిత కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తోడేరులో రామాలయం నిర్మించాల్సి ఉందని, దీనికోసం నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. నిధులు రాని పక్షంలో తన సొంత నిధులతోనైనా రామాలయం నిర్మిస్తానని పేర్కొన్నారు. తోడేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్స్టేషన్ నిర్మాణాలకు కృషి చేస్తానని తెలిపారు. ఈ రెండు పూర్తయితే గ్రామంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. తోడేరు గ్రామం తమ కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి, ఎంపీడీఓ నారాయణ రెడ్డి, సీఐజీ గంగాధర్రావు, ఎస్ఐకే రహీం రెడ్డి, పొదలకూరు మాజీ మండలాధ్యక్షుడు కె బ్రహ్మయ్య, వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, ఏనుగు శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తోడేరు గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి నా కుటుంబ సభ్యులైనటువంటి తోడేరు గ్రామ ప్రజలతో కలిసి ఈరోజు పాలు పంచుకోవడం సంక్రాంతి మరో దినాన చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఈ స్థాయికి రాగలిగాము అంటే మా తండ్రి 18 సంవత్సరాలు సంచయచేసినట్టుగా పనిచేయగలిగాడు అంటే తోడేరు గ్రామం అండదండలు అందించింది కాబట్టి, తోడేరు గ్రామం వెనుదలుగా నిలిచింది కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయికి రాగలిగాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్రం అదేవిధంగా సబ్స్టేషన్ కి శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ గ్రామంలో నిర్మించడానికి కృషి చేస్తా. దానితో పాటు ఈ గ్రామంలో మిగిలిపోయినటువంటి రామాలయం ఏదైతే ఉందో దాన్ని నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాన్ని ఆ రోజు నిర్మించాం. దాదాపుగా 10 సంవత్సరాలు దాటింది, కాస్త దెబ్బతిరింది. మొన్న అధికారుల స్థపతిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మళ్ళీ పునర్నిర్మించాల్సిందేమో, దీనికి మరమ్మతు చేయడం కష్టం అని చెప్పారు. కాబట్టి దాని గురించి ఆలోచన చేసి వచ్చే సంక్రాంతి కల్లా ప్రయత్నం చేస్తాం. లేకపోతే 2-3 నెలలు అటు ఇటు కావచ్చు తప్ప గ్రామానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు రామాలయం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ కనుక ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించడం కష్టమైతే మా కుటుంబం సొంత నిధులతో అయినా సరే రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి బాగా గ్రామానికి సంబంధించి రామ మందిరానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ